హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ హంగామా ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ చేయబోతున్నాను నేను ఈ బిర్యానీ చేయడం కోసం పావు కేజీ చికెన్ తీసుకున్నాను అందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా తరుముకొని వేసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం రెండు చెంచాల కారం పొడి అండ్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు దాని తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి ధనియాల పొడి ఎంత వేసుకున్నామో మసాలా పౌడర్ కూడా అంతే వేసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటి తర్వాత బిర్యానీ సామాను లవంగాలు యాలకులు చెక్క రెండు బిర్యానీ ఆకులు బిర్యానీ పువ్వు వేసుకోవాల్సి ఉంటుంది కొత్తిమీర నెయ్యి పెరుగు నూనె వేసుకొని మిశ్రమాన్నంతా కలుపుకోవాల్సి ఉంటుంది పుదీనా కూడా వేసుకొని కలుపుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మిశ్రమాన్నంతా చికెన్కి మంచిగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయలు సన్నగా తరుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేంపుకుంటున్నాను ఇక్కడ నేను పావు కిలో కర్రీకి అర కిలో బియ్యాన్ని తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకోండి మీరు రైస్ వండేటప్పుడు ఫ్లేవర్ కోసం బిర్యానీ సామాను చెక్క లవంగాలు బిర్యానీ ఆకు దాంట్లో వేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర వేసుకుంటే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్నంతా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకొని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టిన రైస్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మనం ముందుగా వెంపుకున్న ఉల్లిపాయలని వేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకొని స్టవ్ పైన పెట్టాలి బిర్యానీ దించుకునే ఫైవ్ మినిట్స్ ముందు దానిపైన ఫుడ్ కలర్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ పైన నుంచి దించుకుంటే టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చికెన్ బిర్యానీ చూస్తుంటుంటేనే నూరూరిపోతుంది కదా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి